స్వరాజ్ 963 FE, ఎక్కువ హార్స్ పవర్ లో స్వరాజ్ వారి అద్భుతమైన సమర్పణ. ఇప్పుడు మనం మొదటగా మాట్లాడుకుందాం ఇంజన్ గురించి. దీని యొక్క 15% ఎక్కువ టార్క్ దీనిని పొలం దున్నడానికి బలోపేతంగా చేస్తుంది. రోడ్డు లేదా పొలంలో అయినా సరే స్వరాజ్ 963 FE దేన్నైనా లాగగలదు. స్వరాజ్ 963 FE యొక్క ఇంజన్ చాలా దృఢమైనది. దీని ఇంజిన్ యొక్క రేటెడ్ ఆర్పిఎం దాని కేటగిరీలోని ట్రాక్టర్స్లో అన్నిటికంటే తక్కువ. దీని అర్థం ఇంజిన్ యొక్క భాగాలలో తక్కువ రాపిడి, తద్వారా ఇంజిన్ నడుస్తుంది ఇళ్ల తరబడి. దీని ఇంజిన్ లో ఇన్లైన్ FAP పంప్ అమర్చబడింది. దీనికి ఎక్కువ పరిరక్షణ అవసరం లేదు, అంటే ఖర్చు తక్కువ, పొదుపు ఎక్కువ. స్వరాజ్ 963 FE యొక్క రేడియేటర్ దాని శ్రేణి యొక్క ఇతర ట్రాక్టర్స్ లో 20% పెద్దది, అంటే ఎక్కువ పని చేసినా కూడా స్వరాజ్ 963 FE యొక్క ఇంజిన్ వేడవ్వదు. రేడియేటర్ కి ఉత్తమ సీలింగ్ ఉండడం వలన రీపర్ ఇంకా హార్వెస్టర్ వంటి పనుల సమయంలో చెత్త ఇంకా వేరే ఏది ఇరుక్కుపోయే అవకాశం ఉండదు. దీనివల్ల రైతుకు ఎక్కువ సమయం వృధా అవ్వదు. దీని 8 ఇంచుల డ్రై ఎయిర్ క్లీనర్ ఎక్కువ సమయం వరకు పాడవదు. మరి ఒకవేళ అది జామ్ అయితే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మీద సంకేతం వస్తుంది. ఇప్పుడు మనం క్లచ్ గురించి మాట్లాడుకుందాం. దీని క్లచ్ దీని శ్రేణిలో అన్నిటికంటే పెద్దదిగా 12 ఇంచులు పెద్దది. దీనితో లోడర్ ఇంకా డోజర్ వంటి పనులలో దీని క్లచ్ ఎక్కువ సేపు నడుస్తుంది. ఇప్పుడు మనం PTO క్లచ్ గురించి మాట్లాడుకుందాం. PTOని ఎంగేజ్ ఇంకా డిసెంగేజ్ చేయడానికి ఆధునికమైన చేతితో నడిపే ఇండిపెండెంట్ క్లచ్ ఇవ్వబడింది. దీనివల్ల నడిపే వాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది, ఇంకా క్లచ్ ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. ఇక ఇప్పుడు మనం PTO గురించి మాట్లాడుకుందాం. ఈ ట్రాక్టర్లో 540 PTOలు ఉన్నాయి, 540 Economy PTOలు ఉన్నాయి, మల్టీ స్పీడ్ విత్ రిజర్వ్ PTO లాంటి అత్యాధునిక విధానాలు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు మనం వీటి గురించి విస్తారంగా చర్చిద్దాం. మార్కెట్లో లభించే ట్రాక్టర్స్లో PTOలో 2 ఆప్షన్స్ ఉన్నాయి, అంటే రైతు ముందు 540 Economy PTO యొక్క ట్రాక్టర్ తీసుకోవచ్చు, లేదా 540 ఇంకా రిజర్వ్ PTO ట్రాక్టర్ తీసుకోవచ్చు. ఒకవేళ రైతు 540 Economy PTO తీసుకుంటే అప్పుడు అతడికి రిజర్వ్ PTO యొక్క ఆప్షన్ దొరకదు. ఒకవేళ 540 ఇంకా రిజర్వ్ PTO ట్రాక్టర్ తీసుకుంటే అతడు డీజిల్ని పొదుపు చేయలేడు. స్వరాజ్ మాత్రమే ఏకైక కంపెనీ ఏదైతే రైతులకి 4 PTOలు ఒకే ట్రాక్టర్ స్వరాజ్ 963 FE ఇచ్చింది. దీంతో హార్వెస్టర్, రీపర్ ఇంకా రోటావేటర్ లాంటి పనుల్లో డీజిల్ని పొదుపు చేస్తుంది. పైగా పనిముట్టలో ఇరుకుపోయిన పంట ముక్కలని తీయడంలో సహాయపడుతుంది. అంతేకాదు దీని మల్టీ స్పీడ్ PTO సహాయంతో జనరేటర్ ఇంకా వాటర్ పంప్ లాంటి పనుల్లో రైతుల కోసం డీజిల్ పొదుపు చేస్తుంది. మార్కెట్లో లభించే వివిధ ట్రాక్టర్లలో విడి ఉపకరణాలను తగిలించడంలో ట్రాక్టర్ యొక్క ఫ్రంట్ బ్లేడ్ యాక్సిల్ బ్రాకెట్ లాంటి వాటిలో మార్చాల్సి ఉంటుంది. కానీ స్వరాజ్ 963 FE లోడర్ ఇంకా షుగర్ కేన్ ఇన్ఫ్లేటర్ని ఎలాంటి మార్పు చేయకుండా ట్రాక్టర్ వెనుక ఇవ్వబడిన ఫీమేల్ PTO సప్లైతో మీరు నడిపించవచ్చు. దీనివల్ల రైతు యొక్క డబ్బు ఇంకా సమయం రెండూ ఆదా చేసుకోవచ్చు. రండి ఇప్పుడు మనం ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ ట్రాక్టర్లో సింక్రోమాష్ గేర్ బాక్స్ ఇవ్వబడింది, తద్వారా గేర్స్ని కార్ లాగే సులభంగా వేసుకోవచ్చు. ఈ ట్రాక్టర్లో మొత్తం 12 ఫార్వర్డ్ ఇంకా 2 రివర్స్ గేర్స్ ఉన్నాయి. వాటిని వేగం అనుగుణంగా 3 భాగాలలో విభజించారు, హై, మీడియం ఇంకా లో. దీనిలో ఫార్వర్డ్ ఇంకా రివర్స్ గేర్ యొక్క వేగాన్ని ఎలా తయారు చేశారు అంటే, రైతు ఈ ట్రాక్టర్తో పొలం పనులు ఇంకా కమర్షియల్ 2 పనులలో ఎంత కావాలంటే అంత ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల సమయం ఇంకా డబ్బు రెండూ ఆదా అవుతాయి. అదేలాగో ఇప్పుడు మనం చూద్దాం. రీపర్ ఇంకా హార్వెస్టర్ లాంటి పనులలో ట్రాక్టర్ని నెమ్మదిగా నడపవలసి ఉంటుంది, అప్పుడు దీని వేగాన్ని అతి తక్కువ స్థాయిలో తగ్గించవచ్చు. వేగం యొక్క ఈ సౌకర్యం వలన రీపర్ ఇంకా హార్వెస్టర్ లాంటి పనులలో పదే పదే క్లచ్ వాడాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల క్లచ్ త్వరగా పాడవదు. ఇందులో క్రీప్ స్పీడ్ లాంటి వేరియంట్ ఇచ్చారు, తద్వారా అరటి చెట్టు కాండాలని కట్ చేసేటప్పుడు ట్రాక్టర్ యొక్క వేగాన్ని 0.5 కిలోమీటర్ ప్రతి గంటకి చొప్పున తగ్గించుకోవచ్చు. దీనివల్ల అరటి చెట్టు కాండం మట్టిలో చక్కగా కలిసిపోయి భూమిలోని పోషక తత్వాలు ఇంకా పెరుగుతాయి. ఈ ట్రాక్టర్ యొక్క వేగాన్ని TMCH లోడర్ డోజర్ని దృష్టిలో పెట్టుకుని సెట్ చేశారు.
దీనితో రైతు ఒకే రేంజ్లో ట్రాక్టర్ని ముందుకి వెనక్కి నడపొచ్చు. ప్లై ట్రాలీ లాంటి పనులలో ట్రాక్టర్ని 31.5 కిలోమీటర్ ప్రతి గంట చొప్పున వేగంతో నడపొచ్చు. తద్వారా రైతు తక్కువ సమయంలో తన పనిని పూర్తి చేసుకోవచ్చు. ఈ ట్రాక్టర్లో ప్లానిటరీ డ్రైవ్ యొక్క ఫైనల్ డ్రైవ్ సిస్టమ్ కూడా వచ్చింది. ఇది భారీగా దున్నే లాంటి పనుల కోసం సరైనది. పైగా ఇందులో డిఫరెన్షియల్ లాక్ కూడా ఉంది. ఇది ఒక సేఫ్ సిస్టమ్ అన్నమాట. ఒకవేళ ట్రాక్టర్ బురదలో ఇరుక్కుపోతే ఈ డిఫరెన్షియల్ లాక్ని నొక్కి ట్రాక్టర్ని బురదలో ఉంచి బయటకు తీసుకురావచ్చు. ఇప్పుడు మనం స్వరాజ్ 963 EFE యొక్క హైడ్రాలిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో 42 LPM యొక్క హైడ్రాలిక్ పంప్ ఇచ్చారు. దీంతో పొటాటో ప్లాంటర్, MB ప్లావ్, లోడర్, డోజర్, హార్వెస్టర్ యొక్క కటర్ బార్ని అతి వేగంగా లేపవచ్చు. దీనివల్ల పని త్వరగా అయిపోతుంది, ఇంకా సమయం కూడా వృధా అవ్వదు. వెలుపలి ఉపకరణాలు అంటే హైడ్రాలిక్ ఆపరేటెడ్ రివర్సబుల్ MB ప్లావ్, లేజర్ లెవలర్, హార్వెస్టర్ ఉపయోగించడానికి DCV కూడా ఇవ్వబడింది. అదే వేరే ట్రాక్టర్స్లో అయితే రైతు మార్కెట్ నుండి కొనుగోలు చేసి ట్రాక్టర్ యొక్క హైడ్రాలిక్స్ పైప్ని మాడిఫై చేయించి ఫిట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు స్వరాజ్ 963 FE కంపెనీ ఫిట్టెడ్ DCV కిట్ ముందు నుండే అమర్చబడి ఉంటుంది. దీనివల్ల రైతు యొక్క సమయం ఇంకా డబ్బు రెండూ ఆదా అవుతాయి. ఈ ట్రాక్టర్లో హైడ్రాలిక్ టాగుల్ స్విచ్ కూడా ఇచ్చారు. తద్వారా ట్రాక్టర్ని పొలంలో తిప్పేటప్పుడు ఉపకరణాన్ని టాగుల్ బటన్ నొక్కి సునాయాసంగా లేపడం లేదా దించడం చేయవచ్చు. దాంతోపాటు ఇది ఉపకరణం సరైన సమానమైన లోతుని ఉంచుతుంది. ఈ ట్రాక్టర్లో ట్రాన్స్పోర్ట్ లాక్ కూడా ఇచ్చారు. దీని సహాయంతో రైతు ఉపకరణాలని నిర్ధారించిన ఎత్తులోనే లాక్ చేసుకోవచ్చు. తద్వారా ఉపకరణాలని ఒకచోటు నుండి మరో చోటుకి లేదా పొలంలో ఇంకా గట్టు దాటే సమయంలో సులభంగా తీసుకెళ్లవచ్చు. మరియు ఐసోలేటర్ సహాయంతో ఉపకరణాలని లేపడం లేదా కింద పెట్టే వేగాన్ని తక్కువ లేదా ఎక్కువ చేసుకోవచ్చు. అంటే సీట్ గ్రిల్, ఇంకా పొటాటో ప్లాంటర్ని నడిపేటప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఈజీ హిచ్ లీవర్ కూడా ఇచ్చారు. దీంతో ఒకే మనిషి ఉపకరణాలని లోయర్ లింక్ ఇంకా టాప్ లింక్తో జోడించవచ్చు. దీని పవర్ స్టీరింగ్ ఆయిల్ని వేరే ట్యాంక్లో ఇచ్చారు. దీని ద్వారా పవర్ స్టీరింగ్ యొక్క పరికరాలు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. రండి, ఇప్పుడు మనం ట్రాక్టర్ యొక్క బ్రేక్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ట్రాక్టర్లో పెద్ద డిస్క్ ఉన్న మల్టీ వెట్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. 3 డిస్క్లు ట్రాక్టర్ కి కుడివైపు ఉన్నాయి, ఇంకా 3 డిస్క్లు ట్రాక్టర్ యొక్క ఎడమ వైపు ఉన్నాయి. ఇవి చెరుకు బొంగులు లాంటి భారీ భారాన్ని కూడా సునాయాసంగా మోసుకెళ్లగలవు. ఆయిల్ లో మునిగి ఉండడం వలన ఇవి త్వరగా వేడెక్కవు, ఇంకా ఎక్కువ సమయం వరకు మన్నికగా ఉంటాయి. ఇందులో పార్కింగ్ బ్రేక్స్ కూడా ఉన్నాయి. దీని డిజైన్ కార్లలో ఉండే డిజైన్ లా ఉంటుంది. అప్పుడు బ్రేక్ వేయడం చాలా సులువు అవుతుంది. ఇప్పుడు మనం ఈ ట్రాక్టర్ యొక్క కంఫర్ట్ గురించి మాట్లాడుకుందాం. నడిపే వాళ్ళ సౌకర్యం కోసం కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోబడింది. స్వరాజ్ 963 FE యొక్క ప్లాట్ఫామ్ చాలా పెద్దది. కూర్చోవడానికి అనుగుణంగా ఉంటుంది. ఇంకా డ్రైవర్ సీట్ చాలా పెద్దది. దాన్ని ముందుకు వెనక్కి కూడా అనుకోవచ్చు. అంటే నడుము ఇంకా కాళ్ళు రెండింటికి సౌకర్యంగా ఉంటుంది. గేర్ లీవర్ పక్కన ఉంది. దీని గేర్ మార్చడం చాలా సులభం. సస్పెండెడ్ పెడల్స్ కారణంగా మీరు అలసిపోకుండా ఎక్కువ సమయం వరకు ట్రాక్టర్ని నడపొచ్చు. వాటర్ బాటిల్ హోల్డర్ కూడా ఇచ్చారు. అంటే డ్రైవర్ మంచినీళ్లు కూడా తన దగ్గరే పెట్టుకోవచ్చు. మొబైల్ని ఛార్జ్ చేయడానికి ఛార్జింగ్ పాయింట్, ఇంకా మొబైల్ పెట్టడానికి బాక్స్ కూడా ఇవ్వబడింది. ఈ ట్రాక్టర్ని సర్వీస్ చేయడం చాలా సులభం. దీని సింగిల్ పీస్ బోనట్ సిస్టమ్, దీనిని సునాయాసంగా తెరవడానికి ఇంకా క్లోజ్ చేయడానికి పుష్ బటన్ ఇచ్చారు. ఈ ట్రాక్టర్ పైకి సులభంగా ఎక్కి దిగడానికి ఫుట్బోర్డ్ కింద మెట్లు కూడా ఇచ్చారు. స్టీరింగ్ వీల్ యొక్క గ్రిప్ కూడా చాలా దృఢంగా ఉత్తమంగా ఉంది. ఇప్పుడు మనం ఈ ట్రాక్టర్ యొక్క సేఫ్టీ మరియు మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకుందాం. సౌకర్యంతో పాటుగా డ్రైవర్ యొక్క సేఫ్టీ గురించి కూడా శ్రద్ధ చూపబడింది. అందుకే స్వరాజ్ 963 FE ట్రాక్టర్ స్టార్ట్ చేయడానికి క్లచ్ పూర్తిగా నొక్కవలసి ఉంటుంది. లేకపోతే ట్రాక్టర్ అస్సలు స్టార్ట్ అవ్వదు. రోడ్డు లేదా పొలంలో మంచి పట్టు కోసం 16-9-28 వెనుక మరియు 7-50-16 ముందు టైర్ అమర్చబడి ఉన్నాయి. దీని మల్టీ రిఫ్లెక్టర్ లైట్స్ ద్వారా ఎక్కువ వెలుతురు వస్తుంది. తద్వారా రైతు రాత్రి కూడా ఎక్కువ పని చేసుకోవచ్చు. స్వరాజ్ 963 FE ఫ్రంట్ యాక్సిల్ బ్రాకెట్ ఉత్తమ ఇనుముతో తయారు చేయబడింది. ఇది ట్రాలీకి అద్భుతమైన సంతులన ఇస్తుంది. పైగా దీనికి భారీ ఉపకరణాలు అంటే లోడర్ ఇంకా డోజర్లు జోడించడం ఎంతో సులువవుతుంది. దీని ఫ్రంట్ యాక్సిల్ బీమ్ ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. దీనివల్ల పొలంలో అవసరాన్ని బట్టి దాన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఈ ట్రాక్టర్ యొక్క సర్వీస్ ఖర్చు కూడా చాలా తక్కువే. ఎందుకంటే ఇక్కడ వేరే ట్రాక్టర్స్ ని 250 గంటల వ్యవధిలో సర్వీస్ చేయవలసి ఉంటుంది.
కానీ అదే స్వరాజ్ 963 ఏపీని 400 గంటల వ్యవధి తర్వాత సర్వీస్ అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ట్రాక్టర్ యొక్క స్టైలింగ్ గురించి మాట్లాడుకుందాం. దీని సింగిల్ సీజ్డ్ బోనెట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇంకా కాంబినేషన్ స్విచ్ దీనికి మంచి స్టైలిష్ లుక్ ని ఇస్తుంది.